మేడారం జాతర శురువైంది. ఎట్లా జరుగుతుందో మొత్తం చూపిస్తాం, కానీ మొదలైతే హెడ్లైన్ చూడరి. గద్దె మీదకి వచ్చిన సారలమ్మ, అందర్నీ సల్లంగా చూడమ్మా. ఈ ఊర్లల్లా గంట గంటకు భూకంపమే, అంతా గుట్టలతో ఊడు పుణ్యమే. నాలుగేండ్ల సంధి ఇల్లే లోకం, ఎందుకు ఇట్లా చేస్తుర్రో పాపం. మనోళ్ళే హీరోలైతారని మురుస్తుంది. మరి అంతేగా అంతేగా, ఇండియాలో జరిగే చాలా సినిమాలు మన తన్నే షూటింగ్ జరగాలి, అవి మనం చూడాలి. మేడారం బయలెల్లిన చంద్రవ్వ, బంగారం మొక్కు చెల్లించి బంగారు తెలంగాణ జల్దినే కేసీఆర్ సార్ ఎట్లా కోరుకున్నాడో గట్ల కావాలని గట్టిగా మొక్కుకుంటాను రాదా. కుర్రో కుర్రు, మేడారం జాతర శురు అయింది బిడ్డ, సారలమ్మ గద్దె మీదికి వచ్చింది బిడ్డ, రేపు సమ్మక్క వస్తది బిడ్డ. కుర్రో కుర్రు, రెండేండ్లకో పారి అమ్మల దర్శనం, భక్తులంతా మేడారం తొవ్వదొక్కుతున్నారు బిడ్డ. జంపన్న వాగుల తానాలు, బెల్లం బంగారం మొక్కులు. కుర్రో కుర్రు, ఆడిదాకా పోనోళ్లకు తీన్మార్ల దర్శనం చేపిస్తున్నాం బిడ్డ. గీతీర్లా కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలెల్లింది. జంపన్న వాగు దాటుకొని మేడారానికి వచ్చి గద్దె మీద కూసున్నది. పద్ధతుల ప్రకారం పూజలు చేసి అమ్మను నిమ్మలం చేసిండ్రు. అట్లనే పగడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దె మీదకి చేరుకున్నారు. ఫస్ట్ నాడే సారక్కను దర్శనం చేసుకుని బంగారం మొక్కులు తీసుకోవాలని సితం వచ్చిర్రు భక్తులు. ఎటు చూసినా మేడారం నిండా గూడారాలే. ముత్యమంత జాగ దొరికితే చాలు, అడ్డా పెట్టి ఆడనే ఉంటుర్రు. అమ్మని దర్శనం చేసుకున్నాక కోళ్ళ మొక్కులు తీసుకొని కూర బువ్వలు వండుకుంటుర్రు. ఏటలు తెచ్చేటోళ్ళు ఏటలు తెస్తురు. భక్తులకు తక్లీఫ్ కావద్దని 22 దుక్నాలు ధరిస్తే ఇప్పటికే 4 కోట్ల మందు తీర్థం పుచ్చుకుంటారు. ఫుడ్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం సేవిస్తే బెస్ట్ అన్నమాట. ఇక ఎక్కడెక్కడికేలో కోయదొరలు మేడారానికి చేరిండ్రు. జాతకాలు చెప్తుర్రు, ఏర్లు మూలికల వైద్యం చేస్తుర్రు. నమ్మికున్నోళ్ళు బగ్గనే చూపించుకుంటారట. 3 లక్షల మంది ఇక రేపు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. ఇంకో 3 రోజులు మా సంబురంగా జరుగుతుంది మేడారం జాతర. దేశంలోనే కాదుల్లో, ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతర కూడా. తెలంగాణలకెళ్ళే కాకుండా 4-5 రాష్ట్రాలకెళ్ళి భక్తులు వచ్చి సమ్మక్క సారక్క దీవెనలు తీసుకుంటున్నారు. కొందరికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంటది. ఒక్క టికెట్ తగిలితే చాలు, లైఫ్ సెటిల్ అయినట్టే. మరి లక్షలు కోట్లు తగులుతాయి. అందుకే రేటు జరంత ఎక్కువైనా లాటరీ టికెట్లు కొంటారు. కానీ కోటిలో ఒక్కరికి ఉంటది లాటరీ గెలిచే నసీబు. గెలిచిన వాళ్ళు ఖుషి అయితే రానోళ్ళు ఏడుస్తారు. అయితే కొత్తగా ఓ స్కీమ్ పెడుతుండ్రు, పైసలు పెట్టి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. కాకుంటే ఓ పని మాత్రం పద్ధతిగా చేయాలి. జిఎస్టీ గట్టు కోటి బట్టు పథకం పెట్టబోతుంటారట సెంట్రల్ వాళ్ళు. మనం ఏదన్నా కొంటే జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అది ఎగ్గొట్టేందుకు కొందరు ఉత్తములు బిల్లులు తీసుకుంటలేరట, దొంగ బిల్లులు పెడుతుంటారట. ఇట్లా అయ్యే వరకు సెంట్రోళ్లకు పన్నుల ఆమదానికి చుట్టుపడుతుంది. గందుకే బగ్గ సోచాయించి గీ ఆఫర్ తెస్తుంటారట. వస్తువు అగొని జిఎస్టీ తోటి బిల్లు కట్టినామనుకో, ఆ మతలబ్ సెంట్రోళ్ల వెబ్సైట్ లో పోతుంది. అట్లా దేశంలో అందరు బిల్లులు తెలిసిపోతాయి. ఇక అందులోకెళ్ళి లక్కీ లాటరీ తీస్తారట. నసీబ్ మంచుకుంటే 10 లక్షలకెళ్ళి 1 కోటి రూపాయల దాకా గెలుస్తాం. పుక్కట్లనే లక్షలకు లక్షలు వస్తాయంటే ఎవరికైనా ఆశనే కదా. ఇక అప్పుడు పద్ధతిగా ట్యాక్స్ కడతారని ఆఫీసర్లు ఆపొచ్చిన. కాకుంటే ఎంత ట్యాక్స్ కట్టిన వాళ్ళకు లాటరీ సాన్స్ ఇవ్వాలి అనేది ఇంకా ఫైనల్ కాలే. ఈ స్కీమ్ పక్కా సక్సెస్ అవుతుండొచ్చు. ఎందుకంటే నిన్న చూడలే, నిజామాబాద్ లో ఓ సర్పంచ్ అక్క గిట్లనే ఆఫర్లు పెట్టి లక్షల పన్నులు కట్టించుకుందాలకగా. ఊర్ల తిప్పలంటే ఏముంటాయి ఉల్లా? రోడ్లు మంచిగా లేవనో, మోరీలు ఎయ్యలేదనో, నల్లాల నీళ్లు వస్తలేవనో, తంబాలకు కరెంటు బుగ్గలు పెట్టలేదనో, గల్లీలు ఇరుగ్గున్నాయనో, బండ్లు లేవనో, బస్సులు రాదనో, ఇవే ఉంటాయి. అయితే కొన్ని ఊర్లలో ఇంతకంటే పెద్ద తిప్పలున్నాయి. ఇప్పటిదాకా చెప్పుకున్నాయి లేకున్నా సరే ఎట్లనో అట్లా ఎల్లదీయొచ్చు. గాని గాళ్ళ తిప్పలు అంత అల్కగా తీరేటి కాదులా. గంట సేపు ఇంట్లుండాలంటే గజ్జును అనుకుతుండ్రు వీళ్ళంతా. తెల్లారంగనే ఇంటికి తాళం పెట్టి బావుల కాడ కురుకుతుండ్రు. బడిపోరలు బయట, ముసలోళ్ళు రచ్చబండ కాడ, రాత్రిపూట ఇంటోళ్ళంతా జాగారాలు. రాత్రులు చూడండి, అందరూ ఇంటి ముందు మంచాలు వేసుకొని ఎవ్వరు పడుకోవట్లేదండి.
భూకంపం భయం మరి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నెల రోజుల సంధి దినం భూకంపం వస్తుందట. ఆగో ఇండ్లు మొత్తం ఎట్లా పరేలు పట్టినాయో, ఏడు కాడికి పెచ్చులుడిపోతున్నాయి. 10-15 పల్లెలు పబ్లిక్ రాత్రిపూట కంటికి నిద్రుంటలేదట, పగటిలి భయం పోతలేదట. రోజుకు కనీసం భూమి 10-20 సార్లు కంపిస్తుందండి. సర్కార్ ఆఫీసర్లు వచ్చి మీటర్ పెట్టి పోతే అట్లా చూపించిందట భూకంపం ఎంత వస్తున్నది. కానీ ఈ ఏరియాలో మాత్రమే ఎందుకు వస్తుందంటే, మైన్స్ లో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు, దాని కదలిక వల్ల ఏమన్నా భూమి కంపిస్తుందా గదన్నట్టు. చుట్టుముట్టు సిమెంట్ కంపెనీలు బొచ్చడున్నాయి, పెద్ద పెద్ద బాంబులు వేలుస్తూనే ఉంటారు, గుట్టలు దవ్వుతూనే ఉంటారు. ఏళ్ళ సంధి నడుస్తుంది గుట్టల వల్ల కొట్టుడు. మళ్ళా పక్కకే పుల్చింతల ప్రాజెక్ట్ నిండు కుండలెక్కుంది. అందుకే ఊకే భూకంపాలు వస్తున్నాయని అక్కడ వాళ్ళు బుగులు పడుతురు. చూడాలి మరి ఆఫీసర్లు భూకంపాలను ఎట్లా కంట్రోల్ చేస్తారో, ఇలా ఎట్లా నిమ్మలం గుంచుతారు. యుద్ధం అంటూ వస్తే 10-10 రోజులు చాలు, పాకిస్తాన్ ను ఏసి పడేస్తాం, మాతోని పెట్టుకోకుర్రి అని మోడీ సార్ వార్నింగ్ ఇచ్చిండు మొన్ననే. హౌ మరి రెండు దేశాల గెట్టుకాడ గెలికిచ్చి పంచాదులు పెట్టుకుంటే ఎంతకని ఓపిక పడతారు మరి. గందుకే గట్టి వార్నింగ్ ఇచ్చిండన్నట్టు. ప్రధానమంత్రి సారు గంత ధైర్యంగా ఉన్నాడంటే అంతా మన ఆర్మీ గొప్పతనమే. ఊ అంటే చాలు ఉరికి ఏసేసేటట్టుండ్రు. వరెవ్వా పెద్ద గన్నే పట్టిండు మోడీ సారు. ఆగో మంచిగా సూటి పెడుతున్నాడు. ఇటుకెళ్ళి ఆఫీసర్లు చెప్తుంటే దెబ్బ దెబ్బ బుల్లెట్లు ఇడ్చిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో మిలిటరీలు ఆయుధాల ప్రదర్శన పెడితే చూస్తందుకు పోయి ఇట్లా షూటింగ్ చేసిండు మోడీ సారు. మన టెక్నాలజీతో తయారు చేసిన కొత్త రకం తుపాకులటి రైట్ చక్కగా రోబో దగ్గరకు వచ్చిండు. అర్రే వచ్చింది ప్రధానం తెలిసినట్టుంది రోబోకు. సెల్యూట్ చేసింది ముద్దుగా. అగో సార్కు సెకండ్ కూడా ఇచ్చిందిరో, పేరు హనుమాన్. పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకర్లు విమానాలు ఏమేమి ఉన్నాయో మొత్తం తిరుగుకుంటా చూసిండు. అటు ఇంకా జవాన్లు విన్యాసాలు చేసిండు కదా, చెప్పుడు కాదు కానీ చూడాల్సిందే. తలసాని గారు దండం, హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ అండి. తెలుగు ఇండస్ట్రీని గొప్పగా చేస్తున్నందుకు, తెలుగు సినిమాలను శిఖరం ఎక్కిస్తున్నందుకు ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్. గుడ్డి కొంగకు కొర్రమాట దొరికినట్టు గంత సంబరపడుతున్నాయిందమ్మా. కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ ఆశ్రమం అయితే హాలీవుడ్ షూటింగ్లు అన్ని కూడా టాలీవుడ్ లోనే జరగబోతున్నాయి. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి కదా, ఇంకేంది. అది కాదండి బాబోయ్, అంతకన్నా గొప్పగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా మారబోతుందండి. అంటే ఇప్పుడు అడిగి పోయి షాయిలు అందించుకుంటా కప్పులు కడుగుతావా ఏంది? చిత్ర విచిత్ర పరిశ్రమలో తెలంగాణ వారికి అర్హత లేదందువా సినిమా పేక్ష. అహో మాకును కలిగినది పో. ఏహే ఆపు నీ లల్లి, ఈ మంది తీసుకుపోయి భాగవతాలు చేపించుండయ్యా. జనక నేను చెలికత్తెలతో వనవిహారమునకు వెళ్ళి పూజకు పూలు కోసుకొచ్చేదను, రథములను తయారు చేయడి, బటులను పంపుడి, ఇట్లానే రోజులు పోయినాయి. వెండి తెర పైన దాట్ ఐఎమ్ గోయింగ్ టు టూర్ అనే రోజులు వచ్చినాయి రాదా. అయినా సినిమా అవకాశాలు ఇవాళ రావు, రేపు రాదు, ఎల్లుండికి ఇట్లా రావు పో. చిరంజీవి సార్ ఇంట్లో మంత్రి తలసాని సార్ కలిసిండు కదా, 4-5 వేల ఎకరాలలో ఫిల్మ్ ఇండస్ట్రీ కట్టేస్తానంట రాదా. నువ్వెందుకు మురిసిపోతున్నావు పద్మా, నీకేమొస్తుంది అంతకన్నా ఖుషి ఖుషిగా ఉన్నావు పద్మా. మన తెలంగాణలోనే కడుతున్నారు ఫిలిం సిటీ, సినిమాకి కావాల్సిన అన్ని ఈడ్నే ఉంటాయంట. అంటే ఎంత సంతోషపడాలి. అంటే తెలంగాణ హీరోలు హీరోయిన్లు జూనియర్ ఆర్టిస్టులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంత మనోళ్ళే ఉంటారా? నీ బుద్ధి తౌడు బుక్కిందా ఏంది, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏంది, రెండు రాష్ట్రాలు నిలగొడుతున్నావా? నేను ఇడగొట్టుడు కాదు పద్మ, ఇప్పుడు మన తాన కడుతున్నారంటే మన వాళ్ళకి అవకాశాలు వచ్చినట్టే కదా. పోరాటాల తెలంగాణ గడ్డ మీద ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టుకొని సినిమాలను సన్మానించుకున్నాం, ఆళ్ళు ఈళ్ళు అనేం లేదు. మరి నువ్వెందుకు గంతగానం ఎగురుతున్నావు, ఏదో పెద్ద నీకు సినిమా ఆఫర్లు వచ్చినట్టే. హైదరాబాద్ ఫిల్మ్ హబ్ అయితే ఇండియాలో ఉన్న సినిమాలు అంతా ఇక్కడనే షూటింగ్ చేసుకుంటారు, మనకు ఎంత గొప్పగా ఉంటది. గొప్ప ఉండు కాదు, నీకేంది నీకేమొస్తుంది అంటున్నా, మనోళ్ళంతా సినిమా ఇండస్ట్రీలోకి వస్తారా? సస్తది భీమరం వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు మనోళ్ళే, వాళ్ళు సినిమాలు తీస్తే చూడవా? ఏదవగోలను ఇన్నొద్దులు గట్లనే జరిగింది కదా, ఇప్పుడు ఇక్కడ ఫిలిం హబ్ వస్తే మనోళ్ళకి ఇట్లే మన అవకాశాలు వస్తాయేమో అని అడుగుతున్నా. మళ్ళా గదే మాట అంటారేంట్రా బాబు,
చెప్పండ్రా మా రాధకు, మనసు మార్చుకోమనండ్రా వాళ్ళు మనోళ్ళే. నీకేం లేదా రా బాబు, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి సినిమాలు తీస్తే నువ్వు ఇక్కడ కూర్చొని చూస్తూనే ఉంటావా బాబు? మరి అంతేగా, అంతేగా ఇండియాలో జరిగే చాలా సినిమాలు మన తన్నే షూటింగ్ జరగాలి, అవి మనం చూడాలి. ఐదేళ్ల కిందట హెలికాప్టర్ వేసుకోమని జాగా చూసిర్రు, కట్టిర్రా చేసిర్రా, వాళ్ళు ఇప్పుడు ఇట్లనే అంటారు, అయినప్పుడు చూడాలి. ఈ తెలంగాణ వాళ్ళు ఉన్నారే, ఈ సినిమాలకు ఏదో ఒకటి మంచి చేద్దామంటే అబ్బా ఏదో అనేస్తారు. నిమలంగా అయితే మనకు అదొస్తుంది ఇదొస్తుంది అని సంబరపడు తప్ప మనోళ్ళు సినిమాలకు వస్తారా తీస్తారా? అప్పుడెప్పుడో శివ సినిమాల నాగార్జున సారు సైకిల్ షేన్ తెంపుతాడు, కాలేజ్ కోట్లాటల్లా అవతలలోను షేన్ తోని తుక్కు తుక్కు కొడతాడు. అప్పట్లో చాలా మంది పోరగాళ్ళు గిదే ఫాలో అయ్యేటోళ్ళు. అటెండ్ కా క్రికెట్ బ్యాట్లతోని హాకీ కట్టెలతోని ఈపులు సాఫ్ చేసుకున్నారు. అరే కాలేజ్కి పోయి చదువుకోనరా అంటే ఫైటింగ్లా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు కొందరు. అదేం సోకో వాళ్ళకి తెలవాలి, ఏహే ఇంకా గవిట్తోనే కొట్టుకుంటారా అని అనుకుంటారో ఏమో గీ పుణ్యాత్ములు. సినిమా షూటింగ్ కాదు రియల్ ఫైటింగ్. తెల్లంగోడు తల్వార్తో ఎయ్యబోతే తుపుక్కున జారి పడ్డాడు, ఇక ఎర్రంగోడు ఎగిర్తని ఉరుకుతుంటే నల్లంగోడు తుపాకీ తీసిండు, షా మిస్ అయిందిరా అని ఇటుకెళ్లి కూడు కత్తిసిండు. ఏహే ఏం చెప్తాం, మొత్తం చూడురా పారి. మద్రాస్ లా ఓ కాలేజ్ పోరగాళ్ళ నడమ జరిగిన ఖతర్నాక్ ఫైటింగ్ ఇది. క్యాంటీన్ కాడ చిన్న లొల్లి పుట్టి కళ్ళు తుపాకులు తీసే కాడకొచ్చింది. పుస్తకాలు తెచ్చుకుంటారో లేదో గాని ఆ తారులు అయితే అస్సలు ఇడవనట్టుండ్రు. నలుగురు ఐదుగురికి దెబ్బలు దాకి దావఖానాలో పడ్డారు. మునుపో పారి గిట్లనే ఫైటింగ్ అయితే ఓ పోరని పానమే పోయింది. కాలేజ్కి పోయి చదువుకోనరా అంటే సినిమా హీరో లెక్క ఫీల్ అవుతుండ్రు. అందరిని తీసుకుపోయి ఊర్లో పసల కాయ పెడితే గప్పుడు చక్కగా అవుతాను. ఏహే ఏందమ్మా చేతికి దెబ్బ తాకినాది, డాక్టర్ ఇంకా రాలే, పోయాడ ఊసపో. నీలో లేదయ్యా, కడుపున వస్తే నన్నేం చేయమంటావు, ఆపరేషన్ చేసి కుట్లేయమంటావు. ఓ పారి ఆడ లైన్ చూడు, వాళ్ళంతా డాక్టర్ల కోసం ఎదురు చూస్తున్నోళ్ళే. ఆగితే ఆగు, లేకుంటే ఇంకో దావఖానకు పో. ఇట్లుంటుంది గవర్నమెంట్ దావఖానలలో, డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఆడ పనిచేసే నర్సమ్మలకే తెలియకుండా ఉంటుంది. అయితే ఓ తోన డాక్టర్ల కంటే మొదలే గీసారు వచ్చే వరకు ఏమైందో చూడుర్రి పాపం. నాగర్ కర్నూల్ జిల్లాల సర్కార్ దావఖాన ఇది. డాక్టర్ పనితనం అరుచుకుందామని పొద్దుగల 10:30 దావఖానకు పోయిండు కలెక్టర్ సారు, కానీ పేషెంట్లు తప్ప డాక్టర్లు కనిపించలేదు. లెక్కకైతే 10 గంటలకే దావఖానలు ఉండాలి డాక్టరు. ఏహే ఎవరు అడుగుతారు తీయర్రి అని తీర్వాటం చేసుకుని వచ్చిండ్రంట. 18 మంది డాక్టర్లుంటే ముగ్గురంటే ముగ్గురే టైంకి వచ్చిండ్రు. డాక్టర్లే రాకుంటే మాకేం పని ఉంటుంది అనుకున్నారేమో. నర్సులు కాంపౌండర్లు అటెండర్లు కూడా లేటు వచ్చిండ్రంట. ఈగేముంది, ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరికీ యాబ్సెంట్ పెట్టి ఒక్కరోజు జీతం కటింగ్ చేసిండు కలెక్టర్ సారు. పనిలా లాపర్వ చేసినందుకు పెద్ద డాక్టర్ మీద గుస్సయ్యిండు కలెక్టర్ సారు. షెక్కింగ్కి వచ్చిండు కాబట్టి ఈ ఒక్క దావఖానలో ముచ్చట బయటికి తెలిసింది. కడమ సర్కారు ఆసుపత్రులలో ఎట్లున్నదో కూడా ఆఫీసర్లు ఓ పారి అరుచుకుంటే మంచిది. మేడారం జాతరకు జాజి మొగులాలి, బయలెల్లే భక్త జనం జాజి మొగులాలి. మా చంద్రవా మేడారం జాతరకు బయలెళ్ళినట్టుందిగా. రాదా ఎదుర్కోళ్ళు ఎదుర్కోనికి రావా, గట్లా చూస్తున్నావు రా పోదంపా. నాకు నాటుకోళ్ళు ఎరికే గానీ ఎదుర్కోలేని చంద్రబా. పాట్నం పిలవు కదా, ఏం ఎరకలేదు నీకు. సమక సరకలు గద మీదకి వచ్చేటప్పుడు కోళ్ళని ఇస్తాం, గదే ఎదుర్కోళ్ళు అంటారు. మొక్కులు తీరితే మల ఏడాదికి ఏటలని ఇస్తామని కూడా మొక్కుకోవాలి. దా పోదంపా. ఇక నువ్వు పోతున్నావు కదా, నేను ఎందుకు తీ. నీ ఎత్తు బంగారం నువ్వే ఇయ్యాలి, నేనెట్లిస్తా. నా ఎత్తు బంగారం నేనిచ్చి మొక్కు చెల్లించుకొని వస్తా. అవునా, మరి బంగారం నీ ఎత్తుంటదా చంద్రబా? పోయమ్మ కదనే, గిదేడ సరిపోతుంది రాదా, అది పోయినా కింకింత కొని నా ఎత్తు బంగారం ఇస్తా అమ్మలకు. మరి మొత్తం బంగారం గాడిన తీసుకోకపోయినా? జాతరలో జరంత పిర ఉంటది కదా, అందుకని కొద్దిగంత ఈడికంత కొనుక్కొని పోతున్నా. అడి పోయినాక మిగిలింది కూడా కొనుక్కొని ఇక మొక్కు తీసుకుంటా. నువ్వు ఒక్కదానివే పోతున్నట్టున్నావుగా, జర పైలం చంద్రబా, లక్షల మందిలో కాట పడతావు. నేనేడ కాట కలుస్తా, మొత్తం మా కాందాన్ అంతా కదిలిండ్రు, డిసిఎం కట్టినం, వాళ్ళంతా ఉన్నారు. నేను ఇంట్లోకించి ఇట్లా బయలుదేరిన నువ్వు వచ్చినావు. ఓహో మందంతా పోతున్నారా, మళ్ళీ నాకు చెప్పమైతే నేను గిట్ల వచ్చేదానిగా. నేను చెప్పంగా నీకు బంగారం ఎత్తుకొని నువ్వు ఉరికత్తావు, నీ భక్తి నీకే ఉండాలి. ఆయన ఒకళ్ళు చెప్తే వచ్చుడేంది రాదా. నిరుడు పోయిన చంద్రబా, గీయడు గిట్లా కుదిరితే నేను గిట్లా పోతుంది. పోతామి జరాగు జరిగి దించుకో. జంపన వాగుల తానాలు చేస్తే పాపాలు పోతాయి,
అమ్మవార్లకు ఓడి బియ్యం పోతే ఏవసం మంచిగా వంటది. అవుగాని విఐపి దర్శనానికి పోతున్నావా మామూలు దర్శనానికేనా? ఏ నేను సామక్కకు సారక్కకే దర్శనం చేసుకుంటా. విఐపి అంటే ఇంకొక దేవుడా? ఏహే, విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. లీడర్లు సెలబ్రిటీలు అంతా వస్తే సెపరేట్ దర్శనం ఉంటుంది వాళ్ళకి. రోషిణి, మేడారం జాతరలో కూడా తిరుపతిలో పెట్టినట్టు పెడుతున్నారు. పేదల మొక్కలకు కూడా ఇటువంటి దర్శనాలు ఉంటాయా రాదా? అవుగాని మొక్కులు మొక్కనికే పోతున్నావా? లేకుంటే బంగారం భీరమైందని అడుగుతున్నా బయటనికి పోతున్నావా? ఇక చూసినరా ఉల్లాగి పట్నం పిల్ల ఎట్లా మాట్లాడుతున్నదో. మా పొల్ల తీని మారు కూర్చీ ఎక్కాలని కూడా మొక్కుకుంటా, మంచిదా? అవునా, మంచిది. తల్లి అనుగ్రహం లేని ఏది జరగదు. అబ్బా, ఇగో ఈ మున్సిపాలిటీ దోమలు కూడా పోయేటట్టు మొక్కుకుంటా, ఒక్కటే గుట్టి గుట్టి సంపుతున్నాయి. మరి నీ మొక్కులు ఏం లేవా చంద్రవా? బంగారం మొక్కు చెల్లించి బంగారు తెలంగాణ జల్దీనే కేసీఆర్ సార్ ఎట్లా కోరుకున్నాడో గట్లా కావాలని గట్టిగా మొక్కుకుంటాను రాదా. ఇన్ని చెప్పినావు గానీ నీ అసలు కోరికనైతే చెప్తలేవుగా. కేసీఆర్ సార్ ఢిల్లీకి పోవద్దు, తెలంగాణలోనే ఉండాలి, బంగారు తెలంగాణ చెయ్యాలి. మొన్ననేమో నీ నోటితోనే చెప్పినావు, ఇవాళనేమో మొక్కులు మొక్కుకొని మరీ చెప్తున్నావు కేసీఆర్ సార్ ఢిల్లీ పోదని. అవుగాని అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? రాదా, నా మొక్కు కేసీఆర్ సార్ కేరక, మేడారంలో సమ్మక్క సారలమ్మల కేరక. ఊకకి ఆలకీలకి చెప్పుకుంటే మంచిది కాదు. బానే అర్థమైంది గానీ ఇప్పుడైతే పోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? 3 రోజులు ఆడనే ఉంటా, ముడుపులు చెల్లియాలి. ఇట్లా పోయి అట్లా వస్తా అనుకుంటున్నావా? మా వాళ్ళందరూ పిలుస్తున్నారు, దాచాం ఇక్కడదే పెట్టి, ఇక్కడ పోయేస్తానేమ్మా నీతో మాట్లాడుతుంటే తొవ్వసాగదు నాకు. వామ్ము, 3 రోజులు పోతుందన్నా మా చంద్రవ మేడారం జాతరకు. అయినా మేడారం జాతరకు పోతే ఎంబట్టే రాబుద్ది అయితే అది. అబ్బా, ఆఫీస్ ఇంకా అయిపోలేదా? ఇంకెప్పుడు వస్తావు ఇంటికి అని మేడం గులుగుతుంటది ఫోన్ చేసి. డాడీ డాడీ ఇలా అవుతారం కదా డాడీ, మంచిగా సినిమాకు పోదాం డాడీ అని పిల్లలు. ముందే చెప్తున్నా, మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి మొత్తం ఆడనే ఉండకు, ఓ 4 రోజులుండి జల్దిగరా అని సారు. ఇగో ఇప్పుడే చెప్తున్నా, ఇను బడ అయిపోగానే చక్కగా ఇంటికి రావాలి, ఏమంటున్నా దోస్తులతోని అట్లనే ఆడుకుంటూ ఉండకుర్రి అని మమ్మీ. అరే ఎప్పుడు చూడు పక్కింటిలతో ముచ్చట పెడతానే ఉంటావు, నేను వచ్చిన ఇంట్లోకి రావాలనా లేదా అని సార్ గదిరిస్తాడు. ఇట్లుంటది మరి ఇంట్లో పరిస్థితి. మరి గీల్లేందిరా నాయన? ఇల్లే ఆఫీసు, ఇల్లే బడి, ఇల్లే గుడి, ఇల్లే అమ్మగారిల్లు, ఇల్లే అత్తగారిల్లు, ఇల్లే ఊరు, ఇల్లే లోకం. తలుపు తీయరు, బయటికి తొంగి చూడరు, ఎవరిని మందలియ్యరు, ఎవరింటికి పోరు. 3 నెలలో 6 నెలలో కాదుల్లో 4 ఏండ్ల సంధి నలుగురే బతుకుతుండ్రు లోకంతో సంబంధం లేకుండా. ఉండేది ఆంధ్రాల విజయనగరం జిల్లా బొబ్బలిల మంచి బంగ్లా, ఇంత చదివినోళ్ళు పైసున్నోళ్ళు. ఎవ్వలేని టైంలా సట్న బయటకొచ్చి నెలకు సరిపోను కూరగాయలు, సరుకు సౌదలు, బట్ట బాతలు కొనుక్కుపోతాడట అన్న. పైసలు ఎడకేలు వస్తున్నాయో వాళ్ళకే తెలవాలే. ఇదెక్కడ కదరో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందని చుట్టుముట్టోళ్ళంతా పోయి అడిగితే గమ్మతి గమ్మతి మాట్లాడిండు. అగనట, నన్ను చిన్న సీఎం ను చేస్తే ఈ జిల్లా నేలుకుంటా, కడుమ 12 జిల్లాలు జగనన్న కిర్చి పెడతా అంటున్నాడు. ఊర్లను ఇట్లుద్ధరించాలే, పబ్లిక్ కు అట్లా సేవ చేయాలే, కొత్త పథకాలు ఇట్లా పెట్టాలని స్పీచ్లు దంచుతున్నాడు. మరి పిల్లలను బడికెందుకు పంపుతలేవని అడిగితే తెలుగు చెప్పాలి, సైన్స్, సోషల్, లెక్కలు తెలుగులోనే చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు చదివితేనే ముద్దు, అట్లయితేనే స్కూల్ కు తోలుతా అంటున్నాడు. అన్నగారే కాదు వద్దమ్మది కూడా ఇదే కథ. పిల్లలు స్కూల్ జాయిన్ చేస్తాం, అతిథివాళ్ళు గారు రావణమ్మ గారు వస్తే. పాపం, మరిట్లా ఎందుకు అయినరో, ఎవరితో ఎందుకు మాట్లాడతలేరో తెలుసుకునే పనులున్నారట ఆఫీసర్లు. పిల్లలను బడికి పంపని, లోకం తోటి సంబంధం లేని ఈ మమ్మీ డాడీలను మంచి డాక్టర్ తానికి దొలకబోండి సార్లు. ఇగో ఇవి ఇవాళ తీన్మార్ వార్తలు ఉంటా మరి.